స్టాలిన్ అల్లుడు మరో ఎన్టీఆర్ అల్లుడు అవరు కదా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో దశమ గ్రహం అనే పదం భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే ఉంది అంటే అల్లుడు నిజానికి మన రాజకీయాల్లో అసలు అధికారాన్ని అనుభవించేది అల్లుళ్లే తిక్కలేస్తే మామను ఫసా కనిపించి అధికారాన్ని హైజాక్ చేసేది అల్లుళ్ళే పెళ్లిళ్ళు కాని ఆడనేతలకు పెళ్ళయ్యి కొడుకులు చవటలైన మగనేతలకు చాలా వరకు అల్లుళ్ళే దిక్కు సరే మన పాలిటిక్స్లో అల్లుళ్ళ గురించి చెబుతూ పోతే వడవదు తెగదు పైగా అల్లుడనగానే అందరూ ఓ విలన్ లాగే చూస్తూ ఉంటారు మరి మనం వినిన చరిత్రలో అలాంటివి కదా కానీ ఈ అల్లుడు హీరో మామను గెలిపించిన అల్లుడు వయసు మళ్ళిన మామను కాలదోషం పట్టిన పాత ఆలోచనల నుంచి బయటకు లాగి ఆధునిక ట్రాక్ పైకి ఎక్కించి సీమను చేశాడు ఆ మామ పేరు ముత్వేల్ కరుణానిధి స్టాలిన్ ఆ అల్లుడి పేరు వేదమూర్తి శబరీషన్ అదేంటి స్టాలిన్ను గెలిపించింది మంత్రదండాన్ని గాల్లో ఊపి ఎడాపెడా నోట్ల వర్షం కురిపించింది ప్రశాంత్ కిషోర్ అన్నారుగా ఏమో మనం ఓసారి శబరీషన్ కథలోకి వెళదాం పదండి స్టాలిన్ చిన్నప్పటి నుంచే రాజకీయవేత మరీ పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసు నుంచే డిఎంకే యువజన విభాగంలో వర్క్ చేసేవాడు ఇప్పుడు అరవై ఎనిమిదేళ్లు అంటే పాలిటిక్స్లోకి వచ్చాక యాభై ఏళ్లకు తన సీఎం కోరిక నెరవేరింది కరుణానిధి మరణించే వరకు వేరే వాళ్లకు ఏ ఛాన్స్ లేదు కదా పైగా కరుణానిధికి ముగ్గురు భార్యలు ఆరుగురు పిల్లలు వాళ్ళ పరివారం అందరికీ అధికారం అనుభవించాలనే కోరికే బోలాడు పవర్ సెంటర్స్ అలగిరి మారన్ అనుకో కనిమిళి తదితరులు అన్నమాట ఇక స్టాలిన్ విషయానికి వద్దాం ఇద్దరు పిల్లలు కొడుకు ఉదయనిధి బిడ్డ శంతామరాయ్ మన సిస్టమ్ ప్రకారం కొడుకే కదా వారసుడు కానీ ఉదయ రాహుల్ టైపు కరుణానిధి ఇందిరా అయితే స్టాలిన్ రాజీవ్ బిడ్డ శంతామరై భర్త శబరీసన్ ప్రేమ వివాహం ఆమె చెన్నైలోనే ఓ సిబిఎస్ఈ స్కూల్ నడిపిస్తోంది శబరీసన్ కూడా కరుణానిధి బతికి ఉన్న స్టాలిన్ రాజకీయ వ్యవహారాలను పట్టించుకునేవాడు కాదు భార్య స్కూల్ వరకు చూసుకునేవాడు కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ ముందుగా చేసిన పని పార్టీపై గ్రిప్ తన కుటుంబంలోని పవర్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేశాడు పార్టీ వ్యవహారాలన్నీ తన ద్వారా మాత్రమే జరిగేలా చూశాడు ఉదయ్ మీద ఆధారపడే స్థితి లేదు అప్పుడు వచ్చాడు అల్లుడు శబరీసన్ అనేక వ్యవహారాల్లో అల్లుడి మీద ఆధారపడాల్సి వచ్చింది స్టాలిన్కు తనకంటూ ఓ నమ్మకస్తుడు కావాలి మరి వ్యక్తిగతంగా శబరీసన్ కలుపుగోలు అన్నాడీఎంకే బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ నేతలందరితోనూ బాగుండేవాడు గతంలో ఓ ఎన్నికల వ్యూహకర్తం తెచ్చాడు కానీ ఫలం దక్కలేదు దాంతో ప్రశాంత్ కిషోర్ను పట్టుకొచ్చి కాంట్రాక్ట్ మాట్లాడింది శబరీష్ అనే పేరుకు ప్రశాంత్ కిషోర్ అయినా ఎక్కువ ప్రచార వ్యూహం శబరీష్ అందే అన్నాడీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోవద్దనే భావనతో లెఫ్ట్ కాంగ్రెస్ తదితర పార్టీలతో పర్ఫెక్ట్ కూటమిని ఏర్పాటు చేశారు స్టాలిన్ వస్తున్నాడు వంటి పాటలతో వీడియో బిట్లతో సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు అన్ని ప్రీపోల్ సర్వేల్లోనూ డిఎంకే హవా కనిపిస్తోంది అధికార పార్టీకి నాయకత్వం లేమి బీజేపీకి తిక్కలేచింది తనకు అలవాటైన రీతిలో పోలింగ్కు ఐదారు రోజుల ముందు శబరీసన ఇల్లు సహా పలుచోట్ల ఐటీ దాడులు చేయించింది డబ్బు పంపిణీ కూడా ఈ ఇంటి నుంచే జరుగుతోంది కట్టడి చేయాలి అనేది బీజేపీ ప్లాన్ కానీ శబరీసన్కు బీజేపీ స్ట్రాటజీలు తెలుసు కదా ఐటీ రైడ్లు చూసి నవ్వుకున్నాడు డిఎంకేలో గందరగోళాన్ని క్రియేట్ చేయాలనుకున్నది బీజేపీ కానీ ఐటీ రైడ్లు కూడా డిఎంకేకు ఉపయోగపడ్డాయి అన్నా డీఎంకే బీజేపీ కూటమి ఓట్లు కన్సాలిడేటెడ్ కాలేదు వాళ్లకు సరైన ప్రచారకర్త కూడా లేడు కానీ డిఎంకే కూటమి ఓట్లు పక్కాగా కన్సాలిడేట్ అయ్యాయి తెర వెనుక శబరీసన్ తెరపై స్టాలిన్ చివరి సీన్ కట్ చేస్తే సీఎం కుర్చీపై స్టాలిన్ ఇదంతా ఓకే గాని శబరీసన్ నమ్మొచ్చా ఏమో అది కాలం చెప్పాలి ప్రస్తుతానికి కనిమొళి నిశ్శబ్దంగానే ఉంది